సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. గడప గడపకు వెళ్లి టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కోరారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు జగదీష్ రెడ్డి. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా గమనించాలని ఓటర్లను కోరారు. దేశం గర్వించే స్థాయిలో సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని, టీఆర్ఎస్ పాలనను మెచ్చుకుంటున్నారని అన్నారు. గత 4.5 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఇంటింట ప్రచారం ఈరోజు 34 వార్డులో ప్రారంభం చేయడం జరిగింది. ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తూ ఉంది, మాకు కనిపిస్తూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా మహిళలు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏ పార్టీ కార్ పార్టీ అయినా వచ్చేది, కార్ ముత్తేళ్ళైనా వచ్చేది అనమాట చెప్పుకునే అడుగుతున్నది అనమాట మేము చెప్తా ఉన్నారు. అంటే ప్రజల్లో కేసీఆర్ కావాలని, కేసీఆర్ గుర్తు కారు గుర్తని, అదైతేనే ఈ తెలంగాణ అనుకున్న పద్ధతుల్లో అభివృద్ధిలో ముందు పోతుందని, బంగారు తెలంగాణ నిర్మాణం కేసీఆర్తో మాత్రమే సాధ్యమని, గత 60-70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక సాధారణ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆరే అని, ఆ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విషయం ప్రజల్లో స్పష్టంగా నాటిపోయింది.